రామన్నాను వేరా భాగమ్మ పుత్రుడాను బలిరామన్నాను వేరా భాగమ్మ పుత్రుడాను నా భార్య చిరిదేవి చెల్లెలు అక్కమ్మ వినరా నా భార్య చిరిదేవి భక్తాలు భాగం మద్రా శ్రీ గౌరీ పూజలు చేసే పతివర్త భాగం మద్రా శ్రీ గౌరీ పూజలు చేసే యలగిరి పట్టణంబు పాలించే వాడానురా యలగిరి పట్టణంబు ధరణిలింగము పల్లి దాముని దల్చేరాను ధరణి లింగము పల్లి దాముని దల్చేరాను ధరణి లింగము పల్లి మర్వాక మాలింగ వరదుని దల్చేరాను మర్వాక మాలింగ నా పేరు బలిరాజు రామన్న బలిరాజు రామన్న వచ్చిన అవును కదా ఇంకా పేరు నా యొక్క చెల్లెలు అక్కమ్మదేవి అందు కదా ఈ యొక్క చెల్లెలు అక్కమ్మదేవి వచ్చిన నా యొక్క భార్య సీతాల సిరిదేవి అందు కదా ఈ యొక్క భార్య సీతాల సిరిదేవి అని వచ్చిన నా యొక్క తల్లి భక్తురాలు భాగమ్మ అందు ఈ యొక్క తల్లి భక్తురాలు భాగమ్మని వచ్చిన అవును కదా సరే ఆ ఎలగిరిపట్నం నేను వెళ్ళేటి వాడిని కదా ఎలగిరిపట్నం ఒక పరిపాలన చేసేటి వాడిని అవును సరే మంచి చల్లగా పడింది కదా తెల్లదా నాదొక మరింది కదా మరి తెలుపు జాయ్ విరంజ సామ్లవారికి చెల్లెలా వినా బమ్మ చేరి రావమ్మ చెల్లెలా అమ్మ చేరి రావమ్మ చెల్లెలామ్మ పోవాలి మనం ఇప్పుడు కలికమ్మ గుడి వద్ద చెల్లెలామ్మ పోవాలి మనం ఇప్పుడు కలికమ్మ గుడికమ్మ చెల్లెలామ్మా సాంబ్లవారికి ఓ చెల్లెలమ్మా నువ్వు ఇక్కడ రస్తే మనం గుడికి కలికమ్మ గుడికి పోయేస్తాం కదా మరి అవును కదా ఎలాంటి విషయాలు తెలుసు కదా మరి సాంబ్లవారికి జాయ్ అయ్యయ్యో రామన్నవానందముల మనము అన్నవారో అయ్యయ్యో రామన్నవానందముల మనము కలికమ్మ గుడికి ఏ విజయ మన
పట్టుకోవచ్చు ఆ యొక్క కాళికమ్మ గుడికి వెళ్ళి ఏమి చేయదమ్మన్న మనం ఇప్పుడు ఆ కాళికమ్మ గుడికి ఏమి ఏమి చేయమన్నా అవునన్నయ్య నాదొక విచారం ఉంది కదమ్మా ఈనాడు తెలుపండి జాయ విరాజ సాంబవార్కి నమోదు చెల్లెలా నాయి ఆహా నమోదు చెల్లెలా నాయి నమోదు చెల్లెలా నమోదు వాకమ్మ చెల్లెలా ఇప్పుడు అమ్మ దేవత దగ్గరికి పోయి రావలే నమ్మ చెల్లెలామా చెల్లెలమ్మా మనం ఇప్పుడు ఆ దేవత దగ్గరికి కాళికమ్మ గుడికి పోయి రావాలి కదా మరి అవును కదా మరి గుడి దగ్గరికి అని ఒక కారం నడిపి అడవికి దారి పడుతుంది అన్నయ్య ఆ గుడి దగ్గరికి అని కారం నడిపి దారి పడుతుంది అవునా అన్నయ్య నాకు అనుమానం వస్తుంది అన్నయ్య అదొక విచారం ఏంది మరి వీళ్ళ తెలుసు లోపల నుండే గుడి దారి ఉండేను చెల్లెలా నుండి గుడి దారి ఉండేను చెల్లెలామా అనుమానమెందుకు దారి లోపల నీకు చెల్లెలామా లోపల నీకు చెల్లెలామా సాంబవార్కి ఓహో చెల్లెలమ్మా ఈ అడవి లోపల నుండి దారి ఉండే నీకు అనుమానం ఎందుకు కదా మరి అవును కదా మరి నడకోతే నా కాలో మండుతుండే అన్నా
కరండవాడి విలో నాకు నడుచుట నా కాలు మడుతున్నాయి కదా, ఈ కరండవాడి నడుచుట అంతరాత్మ ఉన్నది ఆడిపోతుంది అన్నయ్య. దూపయ్య అంతరాత్మ ఆడిపోతుంది అన్నయ్య, ఆడిపోతుంది అవును కదా అన్నయ్య. కారంగా పడవిలో నడుస్తున్న కార్లు మండుతున్నాయి అన్నయ్య, నడుస్తుంది కాదు అంతరాత్మ కూడా ఆడిపోతుంది అన్నయ్య. అయితే నడిచి నడిచి మాత్రం నీ యొక్క చెల్లెలు కాలు మండుతున్నాయంట, ఆయన ప్రాణంలో పోయే కాలం వచ్చిందంట. అలా అంటున్నావు, నాదొక విచారం ఏంది కదా మరి. జాయ వీరాజ సాంబ వారికి కొద్ది దూరమైతే కారుచి కాటవును చెల్లెలా. అమ్మ కొద్ది దూరమైతే కారుచి కాటవును చెల్లెలా. అమ్మ అది దాటి పోతే గుడి వచ్చు చెల్లెలా చెల్లెలా. చెల్లెలమ్మా మరి కొద్ది దూరం అయితే ఈ కారుచికటలోనా, అది దాటిపోతే గుడి వస్తుంది కదా మరి. దాటితే గుడి వస్తుంది అంటున్నావు అన్నయ్య, అవును కదా మరి. ఎలాంటి విషయాలమ్మో తెలుసుకోవాలి. అది విధంగానే పోదామన్నయ్య నడు మనం ఆ పరంధము నమ్ముకొని పోదామంటున్నాం అన్నయ్య. ఆ యొక్క గుడి దగ్గర కానీ వేరే దారి బట్టి బండి ఆపినావు అన్నయ్య, ఏం సంగతి? నా యొక్క విచారం ఉంది కదా మరి. నేను ఇప్పుడు మరలా నువ్వు దూరముండి మాట్లాడు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడు కదా మరి. ఇప్పుడు గుడి దగ్గరికి అనుకుంటున్నావా నువ్వు? ఇప్పుడు నేను ఏం చేస్తున్నావు అడిగిలా చూడు కదా. ఇప్పుడు జాయ వీరాంజనే సాంబల వారికి చెల్లెలా వినా బమ్మ. జాయ వీరాంజనే సాంబల వారికి చెల్లెలా వినా బమ్మ తల్లగా నగ్గే దాను చెల్లెలా చెల్లెలా వినావమ్మ తలదిల్లగా నడిచేదాను చెల్లెలా వినావమ్మ తలదిల్లగా నడిచేదాను చెల్లెలా వినావమ్మ. వీరయ్య రాజును రాజన్ ఎవన్నో కూడినావు, వీరయ్య రాజును రాజన్ ఎవన్నో కూడినావే, వీరయ్య రాజును రాజన్ చెల్లెలా వినావమ్మ. Thank you.
చెల్లెలా, ఇప్పుడు నిన్ను తల్లడిల్లాగా నరకదాను కదా ఈ అడిలో. ఆ ఈరయ్య రాదు కదా, నువ్వు ఎవరినో కూడినావు కదా, మరి అలా అంటున్నావా? ఇంకా ఎలాంటి విషయాలు ఏమి చేయితే అన్న ఏమని నువ్వు ఆ సాలవంతి కూడి
ఆగంపు చేసినావు కదా, ఎన్ని చెప్పినా కానీ నేను వినేటోని కాదు కదా. ఇప్పుడు అయితే ఆ సాధవాణి గురించి మాత్రం నువ్వు పట్టు చీర తెచ్చుకున్నావు, నీవు ఎన్ని చెప్పినా కానీ నీ యొక్క మాటలు వినా చేయాలా అని అంటున్నాను. ముందు కదా మరి ఆ యొక్క చెప్పిన మాటల కన్నా విన్న మాటల కన్నా చెప్పిన మాటలు నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడితే ఇంకెన్ని అన్న అయినట్టుంది కోరిక మీరకుండా నాకు మాత్రం పట్టుసీర కావాలి ప్రాణేశ్వరు అని చెప్తే నీ బావ మాత్రం ఆమె మాట కాదనుకుంటా పట్టుసీర తెచ్చినని చెప్తుంది ఈ చెల్లెలు. సేవక నాకు అనుమానం వస్తుంది కదా, నాకు కూడా చాలా అనుమానం వస్తుంది. ఇవ్వ గురించి ఏం సేవక నీకు కూడా అనుమానం వస్తుందా? అవును అనుమానం వస్తుందమ్మా. జాయ్ విరాజ సాంబవారికి గుడి నాసాలే వాడు ఎవాడో చెప్పావమ్మా, గుడి నాసాలే వాడు నిన్ను గుడిన సాలేవాణి నిన్ను బట్టి ఇప్పుడు నరికేసేదాన్ని కదా మరి.
ఇంకా అన్నయ్య అన్నయ్య అంటున్నావా? ఇంకా నన్ను గొట్టు నాకు జాయ్ వీరాజ్ సాంబవారికి వగల మాటలు వల్కేదాబు వగలాడి బోరాకమ్మ వగల మాటలు వల్కేదాబు వగలాడి బోరాకమ్మ వగల మాటలు వల్కేదాబు పాపము ఉన్నవాయి చెల్వాయి పుట్టినవే పాపము